హన్మకొండ జిల్లాలోని బ్యాంకర్ల తీరులపై రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరకాలలోని ఎస్బీఐ బ్యాంకు ముందు వందల సంఖ్యలో రైతులు బారులు తీరారు. రుణాల రెన్యువల్, కొత్త రుణాల కోసం రైతులు బ్యాంకుల ముందు రైతులు పాటలు పడుతున్నారు. బ్యాంకు సిబ్బంది టోకెన్ విధానం ద్వారా రుణాలు రెన్యువల్ చేస్తూ ఉండటంతో రైతులు రాత్రిపూట బ్యాంకు వద్దే నిద్రిస్తున్నారు. అప్పు కాదని అమ్మ తెలుస్తుంది సార్. వీళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళ దగ్గర చాలా మంది వచ్చేవాళ్ళు దీని మీద వాళ్ళకి ఏముంది మళ్ళీ మనకు టోకెన్ ఇస్తాడు వీళ్ళకు ఎస్బీఐలో మా ఖాతా ఉంది, రుణమాఫీ జరిగింది. ఆ విషయం తెలుసుకోవడానికి బ్యాంకుకి వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఒక నాలుగు సార్లు నాలుగు రోజులు తిరుగుతా గానీ ఈ రోజు నాకు మరి టోకెన్ దొరకలేదు. ఇచ్చేది 100 టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు. నైట్ అంతా ఉండాలంటే చాలా కష్టమైతా ఉంది. పొద్దున్న దాకా తిరిగితే ఇక్కడికి వచ్చేసరికే మొత్తం 3 టోకెన్స్ అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ తెల్లవారు వస్తే మళ్ళీ తెల్లవారు వచ్చేసరికి టోకెన్స్ అయిపోతున్నాయి అనుకుంటున్నారు. అసలు పరిస్థితి ఏంటంటే రాత్రి మళ్ళా సాయంత్రం నుంచి మొదలు పెడితే తెల్లవారులు ఇక్కడ కూర్చుంటి వాళ్ళ పేర్లు రాయించుకుంటున్నాయి టోకెన్స్. 2024 తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించి మన బ్రాంచ్ లో అందరికీ ఎవరైతే రైతులు మనకు విజిట్ చేస్తున్నారో వారందరికీ మనం సత్వర సేవలు అందించడం జరుగుతుంది. వీరికి మన బ్రాంచ్ వరకు 5000 మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉండగా ఇప్పటి వరకు 2 విడతల కింద 2500 మందికి సంబంధించినటువంటి 20 కోట్లు జమ కావడం జరిగింది. ఎవరైతే దీంట్లో క్రాప్ లోన్ను రెగ్యులర్ గా రెన్యువల్ చేయించుకుంటున్నారో వారు వచ్చేసి ధైర్యంగా వారి డబ్బులు వారి ఖాతా నుంచి తీసుకొని వెళ్ళగలరు. ఎవరైతే రెన్యువల్ పెండింగ్ ఉన్నా ఎన్పీఐ ఉన్న వాళ్ళు పై యొక్క వడ్డీ చెల్లించేసి లేదా కొత్త రుణం పొందేసి వారికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ రుణం. హన్మకొండ జిల్లాలోని బ్యాంకర్ల తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరకాలలోని ఎస్బీఐ బ్యాంకు ముందు వందల సంఖ్యలో రైతులు బారులు తీరారు. రుణాల రెన్యువల్, కొత్త రుణాల కోసం రైతులు బ్యాంకుల ముందు రైతులు పాటలు పడుతున్నారు. బ్యాంకు సిబ్బంది టోకెన్ విధానం ద్వారా రుణాలు రెన్యువల్ చేస్తూ ఉండటంతో రైతులు రాత్రిపూట బ్యాంకు వద్దే నిద్రిస్తున్నారు. రేట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ సౌజన్య, తెలంగాణ రాష్ట ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా రైతులను రాజును చేయడమే లక్ష్యంగా రైతుల సమస్యలు తీర్చడం కోసము రైతు రుణమాఫీని ఎంతో ప్రభుత్వము అంగరంగ వైభవంగా ప్రారంభించింది. మొదటి విడత 1 లక్ష రూపాయలలోపు, 2 విడత 150 లోపు ఇప్పటికీ రుణమాఫీ జరిగినప్పటికీ బ్యాంకర్లు మాత్రం ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తూ రైతులను గోసపెట్టడంతో అయితే రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అటు రుణమాఫీకి ప్రభుత్వానికి లిస్టులు పంపకపోవడమే కాకుండా వచ్చినటువంటి రుణమాఫీని క్లియర్ చేస్తూ ఆదేశాలు ఇవ్వకుండా తత్సారం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రైతులు రుణమాఫీ అయిన రైతులకు తిరిగి మళ్లీ రుణం తీసుకోవాలంటే బ్యాంకర్లు పెట్టే కొరువులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది సౌజన్య. ముఖ్యంగా ఈ రోజు హన్మకొండ జిల్లాలోని పరకాల పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతులు క్యూ లైన్లలో పడిగాపులు కాసి తమ యొక్క రుణమాఫీకి సంబంధించిన పత్రాలను అందజేసి మరోవైపు మళ్లీ కొత్త రుణాలు ఇవ్వాలంటే బ్యాంకర్లు పాత రుణాలు మాఫీ కాలేదంటూ కొరువులు పెట్టడమే కాకుండా ప్రభుత్వాన్ని ఇటు రైతులను తికమక పెట్టే పరిస్థితి అయితే అటు బ్యాంకర్లు చేస్తున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సౌజన్య. మరోవైపు క్యూ లైన్లలో టోకెన్ల విధానం తీసుకొచ్చి రెన్యువల్ చేస్తున్న పరిస్థితి అయితే బ్యాంకర్ సిబ్బంది ఉంది. ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వము అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పదే పదే బ్యాంకర్ల సమావేశం నిర్వహించి రుణమాఫీ పేరుతోటి రైతులను క్యూ లైన్లలో కానీ వాళ్ళ దగ్గర పాస్ పుస్తకాల పేరుతోటి ఆధార్ లింక్ పేరుతోటి ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా బ్యాంకర్ ఎస్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే వినకుండా రైతులను అయితే ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సౌజన్య. అటు బ్యాంకర్లు మాత్రము మాకు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా మేము ఇలా చేసి తీరాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు సౌజన్య. రైట్, థాంక్యూ ప్రశాంత్.